ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలో సదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ మొదలుపెట్టినారు. దాని ఇనాగ్రేషన్ కోసం ఆహ్వానిస్తే నేను మా సీనియర్ నాయకులు కొత్తవాళ్ళు గారు వచ్చినాం. చాలా ఆహ్లాదకరమైన ప్రదేశంలో స్టాల్స్తో పాటు పిల్లల ఎంటర్టైన్మెంట్ కోసం ఆడుకోవడానికి రంగుల రాట్నం ఇంకా చాలా కిడ్ జోన్ ఏర్పాటు చేశారు. సంక్రాంతి సెలవులు కూడా వస్తున్నాయి కాబట్టి పట్టణవాసులందరూ కూడా సాయంత్రం సమయంలో వచ్చి ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నా. అలాగే ఎగ్జిబిషన్ ప్రాంగణంలో వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడ వచ్చి స్టాల్స్ పెట్టుకున్నారు. రకరకాల వస్తువులు, బట్టలు కావచ్చు, పిల్లల ఆట వస్తువులు కావచ్చు, స్టేషనరీ ఐటమ్స్ కావచ్చు, తర్వాత మహిళల కోసం కొన్ని ప్రత్యేకమైన స్టాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నారు. నిర్వాహకులకు అలాగే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఈ ఎగ్జిబిషన్ ద్వారా లాభం జరగాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. నేడు మహబూబ్ నగర్ పట్టణంలో ప్రపంచంలోనే 7 వింతల్లో ఒక వింతైన తాజ్మహల్ మరియు అనేక కార్యక్రమాలు ఎగ్జిబిషన్ రూపంలో మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నాము. మా ఎగ్జిబిషన్లో అనేక వినోదభరిత కార్యక్రమాలు మరియు ప్రపంచంలో నలుమూలల నుండి అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు స్టాల్స్ వేయడము మరియు ప్రపంచంలోనూ వింతల్ని ఇక్కడ చూపించడము మరియు అమ్యూజ్మెంట్ పార్క్స్ అంటే చిన్నపిల్లలకి వినోదం అందించే వాటర్ రైడ్స్ కానివ్వండి, ఇంకా జాయింట్ వీల్స్ కానివ్వండి, తర్వాత బ్రేక్ డ్యాన్స్ కానివ్వండి, అటువంటివి ఎన్నో మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. నగర ప్రజలు మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల గ్రామాల వాళ్ళు అందరూ ఎగ్జిబిషన్కి వచ్చి ఇక్కడ అన్ని వింతల్ని చూసి మీరు అందరూ ప్రపంచ నలుమూల నుంచి వచ్చిన స్టాల్స్ని తిలగించి మీకు కావలసిన సామాగ్రిని కొనుగోలు చేయవచ్చు మరియు ఇక్కడ ఆహ్లాదభరితంగా తమ సమయాన్ని కూడా గడపవచ్చు. జీవితంలో ఇటువంటి కార్యక్రమాలకు వస్తూ ఉంటే మనసు చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సమేతంగా వచ్చి ఇక్కడ ఆహ్లాదంగా గడిపిపోవచ్చు. ప్రతి ఒక్కరూ పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామాల ప్రాంతాల ప్రజలు అందరూ రావాల్సిందిగా మేము మేనేజ్మెంట్ వారం చెప్తున్నాము. కాబట్టి మేము ఇక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఈరోజు చేస్తున్నాము. ఈరోజు నుండి 45 రోజుల పాటు నిరంతరంగా మా ఎగ్జిబిషన్ ఇక్కడనే ఉంటుంది. అనేక ప్రాంతాల వాళ్ళు, ప్రజలందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. మేము మీడియా మిత్రులకు కూడా మేము ఈ విజయం తెలియజేస్తున్నాము. మీడియా మిత్రులు తమ ప్రాంతాలందరికీ తెలియజేసి మన పట్టణం మన పరిసర గ్రామాల ప్రజలందరికీ ఈ ఆహ్లాదాన్ని వినోదాన్ని అందించవలసిందిగా వాళ్ళ వద్దకు చేర్చవలసిందిగా నేను మీ అందరికీ ఈ